హలో ఫ్రెండ్స్ స్వప్న రహస్యం ఛానల్కు మీ అందరికీ స్వాగతం ఒకవేళ పాము కలలో కనిపిస్తే ఏ రకమైన ఫలితాలు ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం మీరు కలలో పాముని ఏ రకంగా చూస్తే మీకు నాగదోషం అనేది ఉంటుందో ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు వీడియో కొంచెం పెద్దది కావచ్చు మీరు దయచేసి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్టయితే ఎటువంటి కళ వస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మీకు ఈరోజు పూర్తిగా అర్థమవుతుంది నేను మీకు ఈరోజు ఏవైతే వివరణలు ఇస్తానో ఆ వివరణలు ప్రత్యేకంగా స్వప్న శాస్త్రం నుంచి మాత్రమే కాకుండా సాముద్రిక శాస్త్రం నుంచి కూడా తీసుకున్నట్టు వంటివి సాముద్రిక శాస్త్రంలో పాము మరియు పాముల కళల గురించి చాలా ప్రత్యేకంగా రాసి ఉంది అంటే పాముల గురించి స్వప్న శాస్త్రంలో ఏదైతే రాసి ఉందో సాముద్రిక శాస్త్రంలో కూడా అదే రాసి ఉంది కానీ ఇంకా డీటెయిల్గా సాముద్రిక శాస్త్రంలో రాసి ఉన్నారు అందువల్ల నేను స్వప్న శాస్త్రం మరియు సాముద్రిక శాస్త్రం రెండింటినీ పరిగణించి నేను ఈరోజు మీకు వివిధ పరిస్థితులలో పాముని గనుక చూసినట్టయితే ఏ రకమైన ఫలితాలు ఉంటాయి అనేది మీకు ఇప్పుడు తెలియజేస్తాను ముందుగా మీరు మీ కళలో ఒక పాము అంటే నాగు పాము పడగ ఎత్తి కూర్చున్నట్టుగా మీరు చూసినట్టయితే ఇది చాలా మంచి కళ రాబోయే రోజుల్లో మీరు సుఖశాంతులు సౌకర్యాలను అనుభవిస్తారు అని అర్థం అంతేకాకుండా మీ జీవితం వృద్ధి చెందుతుంది అని ఈ కళ మీకు సూచిస్తుంది అదే ఒకవేళ పాము మిమ్మల్ని ఖర్చేసినట్టుగా మీరు కళలో చూసినట్టయితే రాబోయే రోజుల్లో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీకు ధనప్రాప్తి కలుగుతుంది అంతేకాకుండా మీ జాతకంలో ఏవైతే ఉన్నాయో అలాంటి దోషాలు తొలగిపోయాయి అనే అర్థం లేదా మీరు మీ జీవితంలో ఏదో ఒక పెద్ద డేంజర్ నుంచి తప్పించుకున్నారు అని ఈ కళ మీకు సూచిస్తుంది అదే ఒకవేళ మీరు మీ కళలో పాముని చంపేసినట్టుగా మీరు చూసినట్టయితే రాబోయే రోజుల్లో మీ శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు అని అర్థం అంతేకాకుండా రాబోయే రోజుల్లో మీకు ఏదో ఒక రకమైన ఆకస్మిక ధనలాభం కలగబోతుంది అని అర్థం అదే ఒకవేళ మీరు మీ కళలో జంట పాములను చూసినట్టుగా అయితే ఇది మీ కులదేవత అని మీరు అర్థం చేసుకోవాలి మీరు మీ కులదేవతకి పూజలు చేయడం కానీ లేదా మీ కులదేవత గుడిలకు వెళ్లడం కానీ చేయాలి అని ఈ కళ మీకు సూచిస్తుంది మీరు మీ కులదేవతని మర్చిపోయినప్పుడు ఇలాంటి కళలు మీకు వస్తూ ఉంటాయి అదే ఒకవేళ మీరు మీ కళలో పాము కూరలను మాత్రమే చూసినట్టుగా అయితే ఇది అంత మంచి కళ కాదు రాబోయే రోజుల్లో మీకు ఏదో ఒక పెద్ద ఆరోగ్య సమస్య రాబోతుంది అని అర్థం మీ ఆరోగ్యం పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మీకు మీ కళలో రెండు తలల పాము కనిపించినట్టుగా అయితే ఇది అంత మంచి కళ కాదు రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఏదో ఒక పెద్ద దుర్ఘటన జరగబోతుంది అని అర్థం మీరు రాబోయే రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు కార్ కానీ లేదా బైక్ కానీ తోలేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి రాబోయే రోజుల్లో ఎంతవరకు అయితే అంతవరకు ప్రయాణాలని తగ్గించాలి మీ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించాలి మీరు తక్షణమే మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం స్టార్ట్ చేయండి ఒకవేళ మీకు చేతనైతే మహామృత్యుంజయ హోమాన్ని కూడా మీరు జరిపించవచ్చు దీనివల్ల మీకు చాలా మేలు జరుగుతుంది అదే ఒకవేళ మీకు మీ కళలో ఐదు తలల పాము కనిపించినట్టుగా అయితే ఇది అంత సామాన్యమైన విషయం కాదు సాధారణంగా ఇలాంటి కళలు సామాన్యమైన మనుషులకు రావు ఎవరైతే ఎక్కువ దేవుణ్ణి నమ్ముతారో ఎవరైతే ఎక్కువ దేవుణ్ణి పూజిస్తారో ఎవరైతే మంచి మార్గంలో నడుస్తారో అలాంటి వాళ్ళకి ఇలాంటి కళలు వస్తూ ఉంటాయి ఒకవేళ ఐదు తలల పాము ఎవరికైనా కళలో కనిపించినట్టయితే రాబోయే రోజుల్లో వాళ్ళ దేశంలో కానీ లేదా ప్రపంచంలో కానీ ఏదైనా పెద్ద దుర్ఘటన జరగవచ్చు అని సంకేతం అంటే భూకంపాలు రావడం లేదా సునామీలు రావడం లేదా యుద్ధాలు జరగడం ఇలాంటి దుర్ఘటనలు జరగవచ్చు అని అర్థం ఇలాంటి దుర్ఘటనలు జరగడం వల్ల జనహాని మరియు ధనహాని రెండు జరుగుతాయని ఈ కల వాళ్లకు సంకేతిస్తుంది ఒకవేళ మీకు మీ కళలో నల్లనాగు అంటే కాళసర్పం గనుక కనిపించినట్టయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది నేను మీకు చెబుతాను అంతకంటే ముందు మీరు నల్ల నాగు అంటే కాళసర్పం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి కాళసర్పం అనేది ముందు భాగం తెల్లగాను భాగం నల్లగాను ఉంటుంది అంటే తల భాగం తెల్లగా ఉండి మిగతా అంతా నల్లగా ఉండడాన్ని కాళసర్పం అంటారు ఒకవేళ ఇలాంటి సర్పం మీ కళలో వచ్చినట్టుగా అయితే మిమ్మల్ని ఏమీ చేయకుండా ఒకచోట అలా కూర్చున్నట్టు లేదా వెళ్తున్నట్టుగా మీరు చూసినట్టయితే ఇది చాలా మంచి కళ రాబోయే రోజుల్లో మీ డబ్బు విషయాలలో స్థిరత్వం ఉంటుంది అని ఈ కళ మీకు సంకేతిస్తుంది అంతేకాకుండా మీ పేరు ప్రతిష్టలు చాలా బాగా ఎదుగుతాయి మీకు ఏవైతే ప్రస్తుతం సమస్యలు ఉన్నాయో రాబోయే రోజుల్లో ఇలాంటి సమస్యలన్నీ సమాప్తమైపోతాయని ఈ కళ మీకు సూచిస్తుంది అదే ఒకవేళ ఈ నల్ల నాగు అంటే కాలసర్ప మిమ్మల్ని తరుముతున్నట్టుగానో లేదా కరవడానికి వస్తున్నట్టుగానో మీరు కళలో చూసినట్టయితే మీ జాతకంలో దోషం ఉంది అని అర్థం మీరు వెంటనే కాలసర్ప శాంతి చేయించడం మరియు మీరు నాగలరాళ్ళకి పూజలు చేయడం మీ చేతులతో కడగడం ఇలాంటివి చేయాలి ఇలాంటివి చేసినప్పుడు దోషాల ప్రభావాలు మీ మీద తక్కువగా ఉంటాయి లేదంటే ఇలాంటి దోషాల ప్రభావాలు మీ మీద పడకుండా కూడా ఉండవచ్చు అదే ఒకవేళ నల్ల నాగు ఇలాంటి కాళ సర్పం మిమ్మల్ని దూరం నుంచి చూస్తున్నట్టుగా మీరు చూసినట్టయితే అంటే మిమ్మల్నే చూస్తున్నట్టుగా మీరు కళలో చూసినట్టయితే ఇది మీ ఇష్టదైవము అని మీరు అర్థం చేసుకోవాలి మీరు మీ ఇష్టదైవాన్ని మర్చిపోతున్నప్పుడు లేదా మీ ఇష్టదైవానికి సరిగ్గా పూజలు చేయకుండా ఉన్నప్పుడు ఇలాంటి కళలు మీకు వస్తాయి మీరు మీ ఇష్టదైవం గుడికి వెళ్ళడం లేదా మీ ఇష్టదైవానికి పూజలు చేయడం ఇలాంటివి చేయాలి అని ఈ కళ మీకు సూచిస్తుంది ఒకవేళ మీరు మీ కళలో గోధుమ రంగులో ఉన్న పాముని అంటే బ్రౌన్ కలర్ పాముని చూసినట్టుగా అయితే ఇది చాలా మంచి కళ రాబోయే రోజుల్లో మీకు చాలా ధనం లభిస్తుంది మీ తాతల ఆస్తి గాని లేదా మీ తల్లి తండ్రుల ఆస్తులు గాని మీకు రావడాన్ని ఈ కళ మీకు సూచిస్తుంది ఇలాంటి కళ వచ్చినప్పుడు మీరు శివుడి దేవాలయానికి తప్పకుండా వెళ్లిరండి మీకు న్యాయబద్ధంగా ఏవైతే ఆస్తులు రావాలో అలాంటి ఆస్తులు మీకు ఖచ్చితంగా లభిస్తాయి అదే ఒకవేళ మీకు మీ కలలో బంగారు రంగులో ఉన్న పాము గనుక కనిపించినట్టుగా అయితే ఇది చాలా మంచి కళ ఒక్కొక్కసారి మన కళలో శివలింగానికి బంగారు రంగు లో ఉన్న పాము చుట్టుకున్నట్టు లేదా ఒక దేవాలయంలో ఉన్నట్టుగా మనకు కనిపించవచ్చు ఇలా కనిపించినట్టుగా అయితే ఇది చాలా మంచి కళ మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో ఏవైతే ఆశలున్నాయో అలాంటి ఆశలు కోరికలు అన్ని రాబోయే రోజుల్లో తీరబోతున్నాయి ఇలాంటి కళ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా నాగదేవతకి లేదా శివుడి దేవాలయానికి వెళ్ళి మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలను కోరుకోండి మీకు రాబోయే రోజుల్లో ఇలాంటి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అదే ఒకవేళ మీకు మీ కళలో పసుపు రంగులో ఉన్న పాముగనుక కనిపించినట్టయితే రాబోయే రోజుల్లో మీరు విదేశ ప్రయాణాలు చేస్తారు అని అర్థం లేదా మీకు ఏవైతే ప్రయాణాల మీద ఆశ ఉందో అలాంటి ప్రయాణాలు మీరు రాబోయే రోజుల్లో చేస్తారు అని అర్థం ఇలాంటి ప్రయాణాల వల్ల మీరు చాలా లాభిస్తారు అని ఈ మీకు సూచిస్తుంది అదే ఒకవేళ మీరు మీ మీ కళలో పచ్చ రంగులో ఉన్న పాముని చూసినట్టుగా అయితే రాబోయే రోజుల్లో మీకు చాలా మంచి రోజులు రాబోతున్నాయి అనే అర్థం మీకు ఒకవేళ ఉద్యోగం లేకపోతే ఉద్యోగం దొరకడం కానీ లేదా మీరు ఉద్యోగం చేస్తున్నట్టుగా అయితే మంచి ఉద్యోగం దొరకడం గాని మీరు బిజినెస్ చేస్తున్నట్టుగా అయితే అందులో మంచి లాభాలను చూడడం గాని లేదా ఏదైనా సమస్యలు ఉంటే ఇలాంటి సమస్యలు తొలగిపోవడం కానీ జరుగుతుంది అని ఈ కళ మీకు సూచిస్తుంది అదే ఒకవేళ మీరు మీ కళలో తెల్ల రంగులో ఉన్న పాముని చూసినట్టుగా అయితే ఇది అంత సామాన్యమైన కళ కాదు ఎవరైతే చాలా పవిత్రంగా ఉంటారో వాళ్ళకి తెల్లపాము వాళ్ళ కలలో కనిపిస్తూ ఉంటుంది రాబోయే రోజుల్లో వీరికి చాలా డబ్బు లభిస్తుంది వాళ్ళ ఆస్తులు పెరగబోతున్నాయి ఒకవేళ వాళ్లకు ఆల్రెడీ ఉన్నట్టుగా అయితే అవిటి విలువలు పెరగడం లేదా కొత్త ఆస్తులు కొనుక్కోవడం లేదా వీళ్ళ తాత ముత్తాతల ఆస్తి వీళ్లకు చేరడం ఇలాంటివి జరగవచ్చు అని కల వీళ్లకు సూచిస్తుంది అదే ఒకవేళ మీరు మీ కళలో ఎర్ర రంగులో ఉన్న పాముని చూసినట్టుగా అయితే ఈ కళ మీకు రెండు సంకేతాలను ఇస్తుంది ఒకటి మీరు రాబోయే రోజుల్లో ఏదో ఒక రకమైన విశేషమైన కార్యాన్ని మొదలు పెట్టబోతున్నారు అని అర్థం ఈ కార్యాలలో మీ దగ్గర మనుషులు ఎవరో మిమ్మల్ని మోసం చేయడం జరుగుతుంది అని ఈ కళ మీకు సూచిస్తుంది అంటే మీకు నమ్మక ద్రోహం జరగవచ్చు అని అర్థం మీరు కొద్దిగా జాగ్రత్త వహించాలి రెండో సంకేతం ఏంటంటే రాబోయే రోజుల్లో మీకు పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి మీరు భూమికి సంబంధించిన పనులలో బాగా రాణిస్తారు లేదా మీరు ఆస్తులు కొనడం లేదా మీకు ఉన్న ఆస్తుల వాల్యూ పెరగడం లేదా మీరు ఒక కొత్త ఇల్లు కట్టుకోవడం ఇలాంటివి ఏదో ఒకటి జరగబోతున్నాయని ఈ కళ మీకు సూచిస్తుంది అదే ఒకవేళ మీరు మీ కళలో పెద్ద పెద్ద పాములు మీ చుట్టూ ఉన్నట్టుగా మీరు చూసినట్టయితే అంటే అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఊరికే అలా మీ చుట్టూ ఉన్నట్టుగా మీరు కళలో చూసినట్టుగా అయితే ఇది కూడా చాలా మంచి కళ రాబోయే రోజుల్లో మీ జాతకం మారబోతుంది అని అర్థం అర్థం మీకు చాలా డబ్బు లభిస్తుంది మీ కుటుంబ పురోగతి చాలా బాగుంటుంది మీ కుటుంబంలో అందరూ కలిసిమెలిసి బాగా ఉంటారు అని ఈ కళ మీకు సంకేతిస్తుంది అదే ఒకవేళ మీ కళలో ఒక పాము మిమ్మల్ని తరుముతున్నట్టుగా మీరు చూసినట్టయితే లేదా మీ చుట్టూ చుట్టుకుని అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా మీరు కళలో చూసినట్టయితే రాబోయే రోజుల్లో మీకు ఏదో ఒక రకమైన ఇబ్బందులు లేదా సమస్యలు ఎదురవ్వబోతున్నాయి అనే అర్థం అంతేకాకుండా మీకు ధన నష్టం కూడా కలగవచ్చు అని ఈ కళ మీకు సంకేతిస్తుంది ఇలాంటి మరిన్ని సమాచారాల కోసం దయచేసి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చింది అని ఆశిస్తూ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి